हाय हेलो अंडी, वेलकम बैक टू माय चैनल टम्मी कुश वंटलू। ई रोज रेसिपी वच्ची वेजिटेबल बिर्यानी प्रेशर कुकर लो। दीन कोसम नेनु तीसुकुन्नानंटे ओक क्यारेट, ओक आनियन, ओक पोटाटो, फ्रोजन ग्रीन पीस अन्नमाट। फस्ट एं चेस्तानंटे नेनु ओक हैंडफुल आफ मिंट कोत्तिमीर कोरियांडर पुदीना कोत्तिमीर मिक्सी चेसुकुंटानु। ई पचिमिर्चि उन्नायि कदा, ई पचिमिर्चि कूडा मिक्सी चेसेद्दामु। ई अल्लं तीसुकुंटानु, वेल्लुल्लिपायलु, ఇదంతా గ్రైండ్ చేసుకుంటానండి। కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేస్తాను। ఇలా పేస్ట్ చేసుకున్నానండి। సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం। స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను। ఆయిల్ వేసుకుంటున్నానండి 5 to 6 స్పూన్స్, అండ్ ఘీ కూడా వేసేసుకుంటాను। అప్పుడు ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను। ఒక టీ స్పూన్ షాజీరా, ఇలాచి, కొంచెం లైట్గా ఫ్రై అయితే మనం వెజిటబుల్స్ వేసేసుకుందాం। ఇప్పుడు వెజిటబుల్స్ వేసేసుకుంటాను। చిన్న ఆనియన్, ఒక క్యారెట్, క్యారెట్ ఏ సైజులో అన్నా కోసుకోవచ్చు, అది మన ఇష్టము। నేను మామూలు సైజులో కోసుకుంటాను। కొంతమంది రౌండ్ కోసుకుంటారు, కొంతమంది బార్ కోసుకుంటారు। కొంచెం ఫ్రై అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసేస్తాం। ఈ ఫ్రై అయిపోయినాయండి, మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది దీంట్లో వేసేద్దాం। ఈ వెజిటబుల్స్ కి సరిపడా కొంచెం salt వేస్తున్నాను। ఒక టమాట, మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని వేసేస్తున్నాను।
స్పూన్ కారం. ఒక స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా. పేస్ట్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు పుదీనా కొత్తిమీర, కానీ పిల్లలు తీసేస్తారు కదా. ప్లస్ మంచి కలర్ రావాలంటే ఇది పేస్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. సో అందుకని ఈ ఫ్రోజన్ పీస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తాను. ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి, మా ఇష్టం. కాలీఫ్లవర్ కావాలన్నా వేసుకోవచ్చు, సోయా చంక్స్ వేసుకోవచ్చు, ఏదే మష్రూమ్ ఉన్న వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, సో ఇవి వేస్తున్నాను. దీని కాంబినేషన్గా మనం రైతా చేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. ఆలు కుర్మా కానీ రైతా కానీ ఎనీథింగ్. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా, నార్మల్ బియ్యమే తీసుకున్నాను. మా బియ్యానికి నీళ్ళు పడతాయండి బాగానే. సో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నాను అనమాట. అంటే మీరు బాస్మతి రైస్తో చేసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అట్లా. మీరు నార్మల్ మీరు ఇంట్లో వండుకునే రైస్ అయితే చూడండి, మీకు తెలుస్తుంది కదా ఎంత వాటర్ పడుతుంది అనేది. సో అట్లా వేసుకోండి. నేనైతే ఇది ఆల్రెడీ వాష్ చేసుకుని ఒక 20 మినిట్స్ అయింది నేను నానబెట్టుకుని. సో ఇప్పుడు నేను ఏదైతే దీంట్లో వేసేస్తున్నాను. మనం కూరగాయలు సరిపడా ఉప్పు వేసుకున్నాం కానీ ఇప్పుడు రైస్ సరిపడా వేసుకున్నాము. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను అప్పుడే మూత పెట్టనండి. ఇది వాటర్ కొంచెం ఇంకిపోయింది, కొంచెం అంతా ఉడికి దగ్గర పడ్డాక అప్పుడు నేను దమ్లో పెట్టుకుంటాను, సిమ్లో పెట్టి అప్పుడు విజిల్ పెట్టుకుని ఒక 15 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటాను. ఇప్పుడు అప్పటి వరకు నేను ఇట్లా ఓపెన్ వదిలేస్తాను. ఇలా అన్నం ఉడుకుతుంది కదండి, ఈ వాటర్ అంతా తగ్గాక కొంచెం దగ్గర పడ్డాక అన్నం అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తాను. మూత పెట్టి విజిల్ పెడతాను, ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటాను. ఇది ఇప్పుడు అయిపోయిందండి, మనం కుకింగ్ చేసి చూద్దాము.
వెజిటబుల్ బిర్యానీ అయిపోయిందండి. నేను పచ్చిమిర్చిను కారం రెండు వేసా కదా, మీరు కావాలంటే ఏదైనా స్కిప్ చేసుకోవచ్చు. మేము కొంచెం ఇవాళ స్పైసీగా తిందామని చెప్పి రెండు వేసాను అనమాట. లేకపోతే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం అట్లా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.